స్వధర్మ ప్రేక్షకులకు జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని మీ అందరికీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ, జన్మాష్టమి చాలా ఆనందదాయకమైనటువంటి పండుగ. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఈ జన్మాష్టమి చాలా అద్భుతమైనటువంటి పర్వదినం. శ్రీకృష్ణ భగవానుడు మనకు చాలా దగ్గరి దేవుడండి. కృష్ణుడు భగవద్గీత అనేటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రమును మనకు ఉపదేశించి మన జీవితాలను తీర్చిదిద్దినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అండి శ్రీకృష్ణ భగవానుడు. మానవ జీవన గీతను మనకు వినిపించాడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ మొదలుకొని చివరిదాకా పరిశీలన చేస్తే ఎన్ని కష్టాలు పడ్డాడండి మహానుభావుడు. ఎక్కడ పుట్టాడు స్వామి? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక మోక్షధామాలు అని అనుకుంటాం కదా. ఈ అయోధ్య తర్వాత చెప్పే మోక్షధామమే మధుర. మధురాధిపతే అఖిలం మధురం. మధురలో శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి రోహిణీ నక్షత్రంలో స్వామి దేవకీ గర్భంలో అర్ధరాత్రి సమయాన ఎక్కడ అవతరించినాడు? జైల్లో పుట్టినాడండి, చెరసాలలో పుట్టినాడు. ప్రపంచంలో ఎవరు ఎక్కడికి వెళ్ళవద్దు అని అనుకుంటారో అక్కడ పుట్టినాడు స్వామి. పుట్టిన వెంటనే కన్నతల్లికి దూరమయ్యాడు, యశోదమ్మకు దగ్గరయ్యాడు. కృష్ణ అవతారమంతా కూడా అనేక కష్టాలు, కానీ భగవానుడి యొక్క ఈ గమనం ఏదైతే ఉన్నదో మనకు ఒక ఆదర్శదాయకమైనటువంటి, ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక బోధను తెలియజేస్తోంది. కృష్ణుడు రెండు రకాలైనటువంటి బోధలు మనకు వినిపించాడు. ఒకటి, తన చరిత్ర ద్వారా తాను ఆచరించినటువంటి కొన్ని విధానాల ద్వారా ఉపదేశం చేసినటువంటివి కొన్ని అయితే, తాను నోటితో చెప్పినటువంటి బోధలు కొన్ని. నోటితో చెప్పినటువంటిదే భగవద్గీత. ఎక్కడ మహాభారతంలో కానీ భాగవతంలో కానీ భగవాన్ ఉవాచ అని ఎక్కడ వచ్చినా అది ఖచ్చితంగా భగవంతుడైనటువంటి కృష్ణుడి యొక్క వాక్యం, అది భగవద్గీతతో సమానం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఈ జగత్తుకు అందించాడు శ్రీకృష్ణ. దేవాలయాలు మధుర చాలా అద్భుతం, బృందావనం అద్భుతం, అలాగే దక్షిణ భారతదేశంలో గురువాయూరప్ప విశేషమైనటువంటి దేవాలయం, ఉడిపి శ్రీకృష్ణ భగవానుడు చాలా విశేషమైనటువంటి దేవాలయం, పురుషోత్తముడిగా పురీక్షేత్రంలో ఆ స్వామి యొక్క అవతారం విశేషం. అయితే ఈ కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఇప్పటిదాకా మీకు ఎవ్వరికీ కూడా తెలియనటువంటి ఒక గుడిని నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను. దేశంలోనే ఎత్తైనటువంటి రాజగోపురం కలిగినటువంటి దేవాలయం మన్నారు గుడి అంటారు. మన్నారు గుడి శ్రీ విద్యా రాజగోపాలస్వామి ఆలయం అన్నారు. దేశంలోనే అత్యంత అరుదైనటువంటి వైష్ణవ ఆలయాల్లో ఒకటి కృష్ణదేవాలయం అయినటువంటి మన్నారు రాజగోపాలస్వామి వారి యొక్క దేవాలయం. ఇది ఎక్కడ ఉంది? 11 అంతస్తులతో ఈ ఆలయ రాజగోపురం మీద ఉండేటువంటి శిల్పకళా వైభవాన్ని చూడటానికి 2 కళ్ళనేటువంటివి కూడా సరిపోవు.
చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే చోళరాజులు నిర్మించినటువంటి ఈ గుడి ఎక్కడ ఉంది? గుడి అంటేనే తమిళనాడు అండి. తమిళనాడులో తిరువారూరు జిల్లాలో ఉన్నటువంటి మన్నార్ గుడిలో అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క స్వరూపాన్ని మనం వీక్షించవచ్చు. 23 ఎకరాల్లో 16 గోపురాలు, 7 ప్రాకారాలతో, 9 పవిత్ర తీర్థాలతో ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని కులోత్తుంగ చూలుడు అనేటువంటి మహానుభావుడు 10వ శతాబ్దంలో నిర్మిస్తే, ఆ తర్వాత తంజావూరుని వెళ్ళినటువంటి రాజులంతా కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. పశ్చిమాన ఉన్నటువంటి ద్వారక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమపుణ్య ధామం కాగా, దక్షిణం వైపున ఉన్నటువంటి ద్వారక ఏది అంటే దక్షిణం వైపున ఉన్నటువంటి ద్వారకగా ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా చెబుతారు. ముఖ్యంగా ఈ ఆలయంలో ఒక విశేషం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు గోవు దూడలతో పశువుల కాపరిగా దర్శనమిచ్చేటువంటి దేవాలయమే రాజమన్నార్ దేవాలయము అన్నారు. ఇక్కడున్నటువంటి కోనేటిని హరిద్ర నది అనేటువంటి పేరుతో పిలుస్తారు. దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద కోనేరుల్లో ఇది ఒకటి. 1000 స్తంభాలతో వర్షపు నీటిని నిల్వ చేయటానికి ఒక చెరువును కూడా ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు. అంటే ఆనాటి రాజుల యొక్క ముందు చూపు కానీ ఎంతో మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామిని రాజమన్నార్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ స్థలపురాణం కూడా చాలా విశేషంగా చెబుతారు. ద్వాపర యుగంలో గోపికలు అలాగే చాలామంది కృష్ణ భగవాను ప్రేమించినారు. గోపిల గోప్రలయ అనేటువంటి ఇద్దరు ఋషులు ఉండేవారట. వాళ్ళిద్దరు కృష్ణుడి లీలలను కృష్ణ మహాత్మ్యాన్ని తెలుసుకొని ఒక్కసారైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కల్లారా చూసి తరించాలనుకొని ద్వారకా పట్టణానికి ప్రయాణమయ్యారట. మార్గ మధ్యంలో వాళ్లకు నారద మహానుభావుడు కూడా కనిపించి కృష్ణావతారం సమాప్తి అయ్యింది అని చెప్పడంతో పాపం ఆ గోపిల అలాగే గోప్రలయ అనేటువంటి ఈ ఇద్దరు ఋషులు కూడా కొంత నిరాశపడ్డారు, బాధపడ్డారు, ఆత్మాహుతి చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నారదుడు వారికి ఉపదేశం చేస్తాడు, భగవద్ దర్శనం కావాలి అంటే తపస్సు చేస్తే సరిపోతుంది, తపస్సు చేయండి నాయన అని వారికి ఉపదేశం చేస్తే, వారు ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేస్తే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడు వీరిద్దరి యొక్క దివ్యమైనటువంటి తపస్సుకు అనుగ్రహించి చక్కగా తన దర్శన భాగ్యాన్ని కూడా చూపించి కృష్ణావతారంలో సుప్రసిద్ధమైనటువంటి భాగవతంలో పేర్కొన్నటువంటి 32 ప్రత్యేక లీలలను వీరికి కనులకు కట్టినట్లుగా కృష్ణ భగవానుడు చూపించాట. ఆ లీలల్ని చూసినటువంటి ఈ ఇద్దరు ఋషులు ముగ్ధులైపోయి ఆనంద తన్మయత్వంలో కూడా ఆనంద బాష్పములతో ఆ స్వామిని ప్రార్థన చేసినారట. స్వామి మీరు ఇక్కడే ఉండిపోండి అని ప్రార్థన చేస్తే గో కాపరిగా, గోవుల కాపరిగా, గోపాలకుడిగా, నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద అద్భుత దివ్య ధామంతో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్వయంభువుగా అవతరించాడు అనేటువంటిది ఇక్కడ ప్రసిద్ధంగా తమిళ భాషలో ఉన్నటువంటి స్థలపురాణంలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే కృష్ణావతారాన్ని చాలించిన తరువాత మహావిష్ణువు బాలకృష్ణుడిగా దర్శనమిచ్చినటువంటి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి అనేక విశేషాలతో కూడినటువంటి దివ్య దేవాలయమే ఈ దేవాలయము అన్నారు. ఇక్కడ స్వామిని పశుల కాపరిగా, తలపాగా, నడుముకు దొవతీ చుట్టుకొని, చేతిలో ముల్లుగర్ర పట్టుకొని గోవులతో కనిపిస్తాడు. రాజమన్నారుగా పిలిచేటువంటి ఈ బాలగోపాలుడు ఒక విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడట. ఏదైనా పిల్లల జాతకాల్లో కొంత ముండితనం, పెంకితనము, దుర్మార్గంగా ఉన్నట్టయితే అటువంటి పిల్లలను కూడా మార్చేటువంటి శక్తి
అంటే వారి స్వభావాన్ని మార్చి వారిని సన్మార్గంలో నడిపించేటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఈ రాజమన్నార్ కృష్ణ భగవానుడు అనుగ్రహిస్తాడు అని చెప్తారు. కాబట్టి అందుకే ఇక్కడ పిల్లలు ఉన్నటువంటి వారు వేల సంఖ్యలో వచ్చి ఈ గుడి దర్శనం చేసుకొని తమ కోరిక తీరిన తర్వాత ఇక్కడ గోవులను దానమిచ్చేటువంటి సంప్రదాయం కూడా కనిపిస్తూ ఉన్నది. ఒక్క పూట ఈ గుడిలో నిద్రిస్తే 1000 గోవుల్ని ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది అని కూడా చెబుతారు. కాబట్టి సాధారణంగా ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు 9 లేక 10 రోజుల పాటు ఉంటాయి, కానీ నాకు తెలిసి దేశం మొత్తం మీద 18 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను చేసేటువంటి గుడి ఏదైనా ఉంది అంటే అది తమిళనాడులో ఉన్నటువంటి తిరువారూరు జిల్లాలో ఉన్నటువంటి మన్నారు గుడిలోనే. కాబట్టి ఈ గుడిలో ఒక విశేషం, 18 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో స్వామిని 32 రూపాల్లో అలంకరించడం మనం చూడవచ్చు. 2 కళ్ళు సరిపోవండి, ఎంత అద్భుతమైనటువంటి స్వరూపం అండి. కస్తూరి తిలకములలాట పలకే, ఆ స్వామి చాలా సుందరుడండి. కాబట్టి ఈ రాజమన్నారు దేవాలయంలో 32 రూపాలతో ఆ స్వామిని ఆ అలంకారం చేసేటువంటి విధానాన్ని కనుక మీరు ఒక్కసారి కనుక చూస్తే, అంటే జీవితంలో తప్పకుండా చూడవలసినటువంటి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం అండి. అందుకే ఇక్కడ ప్రార్థన చేశాం, కస్తూరి తిలకం అవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఈ ఆలయం చేరుకోవాలి అనుకుంటే మన్నారు గుడి రైల్వే స్టేషన్లోనే దిగవచ్చు, అక్కడి నుంచి ఆటోల్లో కూడా దేవాలయానికి వెళ్ళొచ్చు. ఒకవేళ విమానంలో వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కూడా తిరుచిరాపల్లి విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి మీకు ప్రైవేట్గా తొందరగా చేరుకోవచ్చు. అంటే ఖచ్చితంగా మంచి దేవాలయం చూడాలి కృష్ణాష్టమికి, మంచి దేవాలయాన్ని వచ్చే కృష్ణాష్టమి లోపల దర్శించాలి, ఏదైనా అద్భుతమైన దేవాలయ దర్శనం మాకు కావాలి అనుకునేటువంటి వారు ఈ దేవాలయాన్ని చూడండి. 23 ఎకరాల్లో కట్టినటువంటి అద్భుతమైన దేవాలయం. కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు, చాలా సుందరాతి సుందరమైనటువంటి విగ్రహం అండి. మీకు 18 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి దేవాలయం, కాబట్టి ఇది తప్పకుండా చూడండి. కృష్ణాష్టమికి కృష్ణ భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే మీ డైరీలో రాసి పెట్టుకొని ఈ దేవాలయానికి వెళ్ళాలి అనుకోండి. కృష్ణాష్టమి పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి అంటే విశ్వరూప సందర్శన యోగం కానీ పురుషోత్తమ ప్రాప్తి యోగం కానీ కృష్ణాష్టమి రోజున పారాయణం చేయండి. భాగవతంలో చెప్పబడినటువంటి కృష్ణ ఆవిర్భావాన్ని పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం కానీ కృష్ణ సహస్రనామం కానీ పారాయణం చేయండి. మీ పిల్లలకు కృష్ణుడి వేషాన్ని వేసి వెన్న తినిపించి బాలకృష్ణుడిగా అలంకారం చేసి ఆ కృష్ణ ధ్యానంతో పిల్లవాడికి శ్రీరామ రక్షణ కూడా కల్పించండి. జన్మాష్టమిని వైభవంగా జరుపుకోండి. జన్మాష్టమితో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీకృష్ణ. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.